చంద్రపురం పట్నం రాజ్యసభ ఎంపీ బోసు కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పిల్లి సూర్యప్రకాష్. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పళ్ళు పలహారాలు పంచిపెట్టారు. సూర్యప్రకాష్ మాట్లాడుతూ, మహనీయుడు రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం చాలా మంచిదని, నమ్ముకున్న వారిని ఎప్పుడూ కూడా ఆదరించే మనస్తత్వం ఉన్నవారిని, ఉదాహరణకు మా తండ్రి సుభాష్ చంద్రబోస్ 2004లో స్వాతంత్ర అభ్యర్థిగా గెలిస్తే ప్రభుత్వంలోకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదని, రాజశేఖర రెడ్డి పేదల పాలిట దైవమని, ఆయన అకాల మరణం మన రాష్ట్రానికి తీరని లోటని, ప్రస్తుతం పేదల పాలిట దైవంగా రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి మెలుగుతున్నారని గుర్తు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి ఈరోజు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పట్టుకుని కూడా ఆఫీసులో ఆయనకు నివాళులర్పించి, అదేవిధంగా రామచంద్రపురం మున్సిపాలిటీ ఎదురుగా రాజశేఖర రెడ్డి గారి ఘనానికి పూలమాల వేసి రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో పళ్ళు పేషెంట్కి పంచడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం చూసుకుంటే నమ్ముకునే వ్యక్తికి ఏ స్థాయికన్నా తీసుకునే నైజం. ఉదాహరణకి 2004లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు దానికి 2004 ఇండిపెండెంట్గా గెలిచి తర్వాత మంత్రి పదవి ఇచ్చి ఎవరిని కాంగ్రెస్ పార్టీలో అప్పటికి ఇండిపెండెంట్ అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కాదని 2007లో మంత్రి పదవి ఇచ్చిన నైజం రాజశేఖర రెడ్డి గారు. అంటే కేవలం ఇండిపెండెంట్ అభ్యర్థికి మంత్రి పదవి ఇచ్చినట్టు ఆయన నైజం. అదే కాకుండా ఏ ప్రభుత్వం ప్రజలను మన్ననలు పొందాలంటే